అనంతలో భారీ వర్షాల వలన వర్షపు నీరు రోడ్లపై పారుతోంది. దీంతో రోడ్లపై నడవలేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు శ్రమదానం చేసి నీటిని మరో వైపునకు మళ్లించి ఆదర్శంగా నిలిచారు. అనంతపురం జిల్లా పొట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని అమణగూరు మండలంలో గతంలో కురిసిన వర్షాలకు పెద్ద చెరువు నిండి మురుగునీరు ఆర్టీసీ బస్టాండ్, చౌడేశ్వరి ఆలయం మీదుగా వీధుల్లో పారుతుండటంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దాదాపు 4 రోజుల నుంచి ఏకదాటిగా నీరు రోడ్లపై పారుతూనే ఉండటంతో జనం నానా ఆగచోట్ల పడుతున్నారు. వాహనాల్లో వెళ్లాలన్నా ఇబ్బందికరంగా మారింది. వృద్ధులు, చిన్నపిల్లలు ఈ రోడ్లపై నడవలేక కాలు జారిపడి గాయాల పాలవుతున్నారు. కళాశాలకు వెళ్లి వస్తూ పలువురు విద్యార్థులు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధ్యాపకులు కళాశాల ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని ఈ సమస్య పరిష్కరించాలి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అధ్యాపకులు శ్రమదానం చేసి మానవత్వం చాటుకున్నారు. నీరు రోడ్ల మీదకు రాకుండా మట్టిరాళ్లు వేసి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేశారు. ఎన్నో రోజుల నుంచి ఇబ్బందికరంగా ఉన్న సమస్య పరిష్కారం చూపి ఆదర్శంగా నిలిచిన విద్యార్థులను స్థానికులు అభినందించారు. ఏ పార్ ఎంత పార్ జరగదు.